శుక్లాం భరదనం విష్ణు శర్దం చతుర్భుజం ప్రసన్న హతరం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామ్కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలస్ట్ని అందరూ ఎలా ఉన్నారు నాకు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మాసము అతి పరమ పవిత్రమైనటువంటి మాసము కార్తీక మాసం అతి పరమ పవిత్రమైనటువంటి మాసము కార్తీక మాసం నుండి నేను చెప్తున్నటువంటి నాలుగు రాజులకు అదృష్ట దేవత అనేది కూడా వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంట్లో కాసుల వర్షాన్ని గురిపించబోతున్నాడు ఏదైనా అంతేనండి ఇప్పుడు మనం కాలమానాన్ని పట్టుకొని మనకు అదృష్టం దురదృష్టం అనేది కూడా ఉంటుంది ఇప్పుడు పగలుగా చేసేటువంటి కాలమానంలోనే అన్ని అదృష్టాలు వరిస్తుంటాయి అదే మనం రాత్రి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా నష్టాన్ని అంటే ఎవరు చేయరు రాత్రి ప్రయత్నాలు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళైనా వివాహాలు జరిగేదైనా ఏదైనా ఎక్కువగా కాలం అంతా కూడా పగలు ఎక్కువగా అవుతూ ఉంటుంది శుభ సమయాలు ముహూర్తాలు అనేది కూడా పగలుగా నిర్ణయించారు రాత్రి నిర్ణయించలేదండి అలాగా ఒక కాలమానానికి మంచి చెడు ఎలా ఉంటుందో మంచి కాలం ఏదో చెడు కాలం ఏదో ఉంటుందో అలాగా ఈ నెలలో కూడా భగవంతుడికి ప్రీతికరమైనటువంటి మాసాలు కూడా ఉంటాయి అంటే ఆ టైంలోనే మనం ఆ భగవంతుడిని వేడుకోవాలి కోరుకోవాలి మన కోరికలు కోరుకోవాలి మన లిస్ట్ ఇవ్వాలి మన భగవంతుడికి ఒకతను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడు పైనుండే హైకమాండ్ అనే హైకమాండ్ ఏం చేశారంటే ఈసారి నువ్వు ఎలక్షన్లో నిల్చుంటున్నావు కదా నీకు నేను మేము టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి హైకమాండ్ నుండి ఒక విషయం ఒక ఉత్తర్వు ఒక ఇది ఫ్యాక్స్లో ఒక లెటర్ వచ్చింది అది చదువుకున్నాడు పిఏ ఇస్తే చదువుకున్నాడు ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి అయ్యా నాకు రెండు కాలం మీద పడి అయ్యా నాకు ఇల్లు లేదు నాకు నా బిడ్డ పెళ్ళికి ఉంది నాకు ఇల్లు లేదు ఏం లేదు అని చెప్పేసి రెండు కాలం మీద పడ్డాడు ఆ టైంలో ఏమనిపిస్తుంది ఎమ్మెల్యేకి వెళ్ళి వెళ్ళబాయా వెళ్ళు బయటికి వెళ్ళిపో నా బాధలో నేనుంటే నువ్వు నువ్వు వచ్చి అడుగుతావా నన్ను వెళ్ళి నువ్వు వెళ్ళు తర్వాత రాపో అని అతను పంపిస్తాడు అదే హైకమాండ్ నుండి ఫోన్ చేశారు ఫోన్ చేసి నువ్వు నీకు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా నీకు హైకమాండ్ ఒకటి క్యాబినెట్ మినిస్టర్ పదవి ఇవ్వబోతుంది అని చెప్పేసి ఒక లెటర్ ఫ్యాక్స్ వచ్చింది ఆ టైంలో మళ్ళీ సపోజ్ అయితేనే వచ్చాడు అయ్యా నాకు ఇల్లు లేదు నా బిడ్డ పెళ్ళికి ఉంది నేను పెళ్ళి చేయాలి నాకు ఎంతో కొంత సహాయం చేయండి అంటే పిఎన్ పిలిచి ఒక చెక్ మీద సంతకం పెట్టి శుభ సందర్భంలో వేలా విశేషంలో ఇచ్చేసేస్తాడు అయిపోయింది అంటే మనిషి తన ఆలోచన విధానం అనేది కూడా మనం ఏదైనా కూడా మంచి టైంలో కనుక మనం వెళ్ళి అడిగినట్టయితే ఆ భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు మన కోరికలన్నీ అలాగా ఈ కార్తీక మాసంలో కూడా ఆ భగవంతుని వేడుకోవాలి ఆ వేడుకునే అవకాశం కూడా నేను మీకు కల్పిస్తున్నాను అది సంకల్ప దీక్ష ద్వారా చేస్తున్నారు ఎస్ భగవంతుడికి నువ్వు కోరుకున్నటువంటి సంకల్పం ఇటు నేను గురువుగా నేను ఇక్కడ సంకల్పం చేస్తాను మీరు ఆ భగవంతుని వేడుకోండి ఆ భగవంతుడు కూడా నేను అభ్యర్థన నేను కూడా సమర్పిస్తాను ఫలానా వ్యక్తికి మనం మంచి చేయాలి ఆ భగవంతుడు ఆరాధిస్తాను అతనికి మంచి చేయండి అతని కోరికలు నెరవేర్చండి అనుకుంటే నేను సంకల్పం చేస్తాను అందుకే ఈ సంకల్ప దీక్షకు అంత ప్రాముఖ్యత వచ్చిందండి ప్రతి పౌర్ణమి రోజు చేస్తానండి ప్రతి పౌర్ణమి రోజు కూడా ఘనాలన్నీ ఏకమవుతాయి ఆ సాక్షాత్తు ఇప్పుడు ఈ ఈ పౌర్ణమి రోజు మనకు కార్తీక పౌర్ణమి సోమవారం రావడం అనేది కూడా అది చాలా అద్భుతమైనటువంటి వేలా విశేషం ఆ రోజు నేను చేసేటువంటి సంకల్ప దీక్షలో ప్రమద గణాలన్నీ కూడా ఏకమవుతాయి అప్పుడు నేను రెండు దీపాలు వెలిగిస్తాను ఈ ప్రమద గణాలు ఏకమైనప్పుడు మీరు ఇంట్లో రెండు దీపాలు అంటే ఆ వేలా విశేషం ఆ టైం వేసి ఇస్తాను చక్కగా వేయండి చక్కగా రెండు దీపాలు వెలిగించండి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకోండి మీ గోత్రనామాలు పంపిస్తే నేను హోమం చేస్తాను ఆ హోమంలో నేను గోత్రనామాలు చదువుకుంటూ మా దగ్గర ఉన్నటువంటి పండిత గణంతో మీకు మంత్రోచ్చారాన్ని చేసి మీకు ఆశీస్సులు అనేది కూడా ఇస్తాను దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు ఇంటికి మీ వాట్సాప్ నెంబర్లో కూడా టెలికాస్ట్ చేస్తాను అంటే మీకు ఇస్తాను దీనిలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీకు ఇవ్వడం జరుగుతుందండి అవకాశం అయితే పండితులకు సంబంధించినటువంటి ఎంతో కొంత ఖర్చుకు తగ్గట్టుగా మీరు సంభావనలాగా ఇచ్చేయండి సరిపోతుంది సో నేను చెప్పేది మీరు జాగ్రత్తగా విని ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ సంకల్ప దీక్షలో పాల్గొనండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి పేరు పేరున మరి కార్తీక పౌర్ణమి అనేది కూడా సోమవారం రావడం నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఇది చక్కటి వేళ అంటే పరమశివుని ఆరాధించండి అందులో భాగంగా ఈ కార్తీక మాసం నుండి వృచ్చిక రాశి వారికి కర్కాటక రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి ఎంత అదృష్టయోగం పడుతుందో తెలుసా మీరు అనుకోవచ్చు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది మకర రాశి వారికి ఏళ్ళ శని నడుస్తుంది కుంభరాశి వారికి ఏళ్ళనాడు శని నడుస్తుంది మీనరాశి వారికి ఏళ్ళనాడు శని నడుస్తుంది కదా మరి ఈ మకర కుంభ కర్కాటక వృచ్చిక రాశుల వారికి ఎలా అదృష్టం కలుగుతుంది అసలు వీళ్ళు హీరోల్లాగా ఎలా బ్రతుకుతారు ఎలా కోట్లోకి పడగలుగుతు చూడండి ఈ అర్ధాష్టమ శని అయినా కూడా అష్టమ శని అయినా కూడా శని భగవాను శాంతింపజేయాలి కార్తీక మాసంలో కార్తీక మాసంలో శాంతి పజ అది తన పుట్టినరోజు అయినటువంటి త్రయోదశి అది శనివారం వచ్చే త్రయోదశి శని త్రయోదశి మనకు ఇక్కడ ధనత్రయోదశి పదకొండో తారీఖున వచ్చింది ఆ రోజు శని త్రయోదశి యాజీస్గా మళ్ళీ అది అసోజ మాసంలో వస్తే ఇది కార్తీక మాసంలో వచ్చింది ఈ కార్తీక మాసంలో మీరు గమనించండి కార్తీక మాసంలో చాలా చక్కటి పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసంలో శని త్రయోదశి నాడు శని భగవాను హోమం జరిపించాలి ఎంతమంది ఫోన్ చేశారండి ఎంతమంది ఫోన్ చేశారండి నిజంగా ఈ కార్తీక మాసంలో శని హోమం జరిపించడం వల్ల ఎంత చక్కటి ప్రయోజనాలు వస్తాయి తెలుసా అసలు జాగ్పాటు కొడతారండి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి మీరు నేను చెప్తున్నాను కదా ఈ శని హోమంలో పాల్గొనండి కార్తీక మాసం సందర్భంగా అది వృచ్చిక కర్కాటక మకర కుంభ అండ్ మీనరాశుల వారికి ప్రత్యేకంగా చెప్పవచ్చు ఒక విధంగా చెప్పాలంటే అంటే వీరు శనితో బాధించబడుతున్నటువంటి వారు అంటే వీరికి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ వివాహాలు జరగక ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ వివాహం జరిగి కూడా భార్యాభర్తల మధ్య తగవు కోట్లాటలు గొడవలు ఎప్పుడు కూడా మానసిక అశాంతి అన్నది కూడా కలుగుతుంది వీళ్ళకి అలాంటి వారు కూడా ఈ శని హోమంలో పాల్గొనండి ఎంతో చక్కటి ప్రయోజనాలు ఉందండి ఈ కార్తీక మాసం నుండి నేను చెప్తున్నటువంటి ఈ నాలుగు రాసులకు మహర్దశ పట్టబోతుంది అదృష్టం ఉన్నది కూడా వీరి వెంబడించబోతుంది వీరి యొక్క జీవన విధానాన్ని మార్పు చేస్తుంది కార్తీక మాసం కాబట్టి ఆ పరమశివుడు సిద్ధమయ్యాడు కార్తీక మాసంలో ముక్కోటి దేవతలను వెంటబెట్టుకొని పరమశివుడు దివి నుండి కైలాసం నుండి భూమికి దిగి వచ్చాడు కాబట్టి ఎవరి అభ్యర్థనలు వాళ్ళు పంపించండి స్వామివారికి అది సంకల్ప దీక్షలో భాగంగా పౌర్ణమి రోజు మనకు సంకల్ప దీక్ష ఉంది కాబట్టి భగవంతునికి నివేదన మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఈ సంకల్ప దీక్ష రోజు పౌర్ణమి రోజు సోమవారం రోజు కార్తీక పౌర్ణమి రోజు రెండు దీపాలు వెలిగించి ఆ భగవంతుని వేరుకోండి ఖచ్చితంగా ఒక సంవత్సరం తిరిగే లోపే మీరు మనసులో ఏదైతే కోరుకుంటారో అది అతి త్వరగా అంటే రెండు మూడు నెలలు కావచ్చు నెల కావచ్చు ఒక పది రోజుల వ్యవధిలోనే కావచ్చు మీరు కోరుకున్నటువంటి కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి దానిటువంటి సందేహం లేదు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేసిన సుఖిలో ఉ